హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ మ్యాన్ వర్క్ అవర్ సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి దీని నుంచి కూడా ప్రాబ్లమ్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో ఈరోజు మనం ఇంట్రడక్షన్ చూద్దాం మ్యాన్ వర్క్ మ్యాన్ వర్క్ అవర్ నుంచి మనకి ప్రాబ్లమ్స్ అడిగితే ఏ విధంగా సాల్వ్ చేయాలి ఇవన్నీ నేర్చుకుందాం సో ఫస్ట్ మనకి అసలు ఈ మ్యాన్ వర్క్ అవర్ ఫార్ములా ఏంటి చూద్దాం ఎప్పుడైనా చూడండి మోర్ మెన్ కెన్ డూ మోర్ వర్క్ ఎంత ఎక్కువ మంది మనుషులు ఉంటే అంత ఎక్కువ వర్క్ని చేయగలరు అంతే కదా ఇప్పుడు ఒక బ్రిడ్జ్ కట్టాలి ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఫైవ్ మెంబర్స్ ఒక బ్రిడ్జ్ని కానీ లేకపోతే ఒక బిల్డింగ్ని కానీ కంప్లీట్ చేయాలంటే ఎన్ని డేస్ పడుతుంది చాలా డేస్ పడుతుంది అదే ఇఫ్ ఇన్ కేస్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ఐదుగురున్న మనుషుల దగ్గర ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారనుకోండి అప్పుడేమవుతుంది ఇంకా డేస్ అనేవి రెడ్యూస్ అవుతాయి కదా అండ్ వర్క్ కూడా తగ్గుతుంది ఒక పనిని ఎక్కువ మంది పంచుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా టైం అనేది సేవ్ అవుతుంది ఎంత ఎక్కువ మంది కలిసి వర్క్ చేస్తే అంత తక్కువ టైంలో మనం పనిని కంప్లీట్ చేయగలం అండ్ అట్ ద సేమ్ టైం టైంని కూడా మనం సేవ్ చేసుకుంటాం సో ఇక్కడ మనకి ఈ ఫార్ములాస్ ఎక్కడ యూజ్ అవుతాయి అంటే మనకి క్వశ్చన్స్లో ఒక పర్టిక్యులర్ అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక పర్టిక్యులర్ పర్సన్ అంటే థర్టీ పర్సన్స్ కెన్ డూ సమ్ వర్క్ ఇన్ డీ టు డేస్ అండ్ పర్టికులర్ టైం ఇచ్చి అండ్ ఇంకొక సైడ్ మనకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వరు అది మనం ఫైన్ చేయాలి సో అప్పుడు మనం యూస్ చేసే ఫార్ములా ఏంటి అంటే ఎం వన్ డి వన్ టీ వన్ ఈక్వల్ టు ఎం టూ డి టూ టీ టూ సో ఇక్కడ ఎం అంటే మెన్ డి అంటే డేస్ అండ్ టీ అంటే టైం క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే ఓకే ఒక ఫార్టీ పర్సన్స్ కెన్ బిల్డ్ ఏ బిల్డింగ్ ఇన్ ట్వంటీ డేస్ ఇన్ పర్టికులర్ టైం ఇస్తారు అండ్ సెకండ్ అదే ఫిఫ్టీ పర్సెంట్స్ అయితే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు ఎన్ని అవర్స్లో పడుతుంది సో ఈ విధంగా మనకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అనేది మిస్ చేస్తారు మనం ఏం చేయాలి ఈ ఫామ్లా యూజ్ చేసి వాటిని ఫైన్ చేయాలి అదే ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ టీ టూ ఫైన్ చేయాలి అనుకోండి అప్పుడు యూజ్ చేసే ఫామ్లా ఇన్ టీ టూ ఈక్వల్ టు ఎం వన్ డి వన్ టీ వన్ బై ఎం టూ డి టూ ఈ రెండు రిస్ అయి వెళ్తాయి అనమాట సో అప్పుడు మనకి ఆటోమేటిక్గా టీ టూ వాల్యూ వస్తుంది అదే డి టూ వాల్యూ రావాలంటే అప్పుడు ఎం టూ డి టూ అనేవి ఇక్కడ కిందకి వెళ్తాయి సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అదే ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఎం వన్ డి వన్ హెచ్ వన్ బై డబ్ల్యూ వన్ ఆర్ వన్ సో ఈ ఫార్ములా ఎక్కడ యూజ్ చేస్తాము అంటే మనకి క్వశ్చన్లో మె ఒక మెన్ గురించి అండ్ డేస్ అవర్స్ అండ్ వర్క్ అండ్ రేట్ ఇవన్నీ మెన్షన్ చేసినప్పుడు మనం ఈ ఫామ్లా యూజ్ చేస్తాం అంటే ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ని డేస్లో ఇన్ అవర్స్లో అండ్ ఇంత వర్క్ని ఇన్ని రూపీస్కి కంప్లీట్ చేశారు అని సెకండ్ ఆపోజిట్లో వాళ్ళు ఏదో ఒకటి క్వశ్చన్ అడుగుతారనమాట మనకి ఓ ఏదో ఒక డీటెయిల్ మిస్ చేస్తారు అలా మిస్ చేసినప్పుడు మనకి ఇవన్నీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి ఎం వన్ డి వన్ హెచ్ వన్ బై డబ్ల్యూ వన్ ఆర్ వన్ ఈక్వల్ టు ఎం టూ డి టూ హెచ్ టూ బై డబ్ల్యూ టూ ఆర్ టూ ఇక్కడ డబ్ల్యూ అంటే వర్క్ హెచ్ అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ అండ్ ఆర్ అంటే రేట్ ఇన్ రూపీస్ అది కరెన్సీ అనమాట సో ఈ ఫార్ములాకి ఈ ఫార్ములాకి డిఫరెన్స్ చూశారు కదా ఇందులో ఓన్లీ మెన్ అండ్ డేట్ అండ్ టైం అడిగారు ఇక్కడ మాత్రం ఎక్స్ట్రా ఏం వచ్చింది వర్క్ అండ్ అవర్ అడిగారు సో ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు మనం ఈ ఫార్ములాస్ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి అండ్ నెక్స్ట్ వీడియోలో నేను దీనిపై మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి వింటే మీకు క్లియర్ ఒక క్లారిటీ వస్తుంది ఓకే మెన్ వర్క్ అండ్ టైం నుంచి ప్రాబ్లమ్స్ అడిగితే ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది సో నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం థ్యాంక్ యూ